హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోని మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే బ్రిక్ వర్క్స్ అంటే ఎర్రగడ్డలతో కట్టుబడులు అన్నీ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్ అనేది మొదలు పెట్టుకుంటాం. ఈ ప్లాస్టింగ్ వర్క్ మొదలు పెట్టుకునే ముందు మనం కింద బాటం కాంక్రీట్ అన్నది వేయాలన్నమాట అండి. ఈ బాటం కాంక్రీట్ ఏ విధంగా వేయాలన్నది ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే ప్లాస్టింగ్ వర్క్ చేసే ముందు మాత్రం ఈ విధంగా చేసుకుంటే మనకు మెటీరియల్ అన్నది వేస్టేజ్ అన్నది అవ్వదన్నమాట. అంతేగాని మీరు బాటం కాంక్రీట్ వేయకుండా కనుక ప్లాస్టింగ్ వర్క్ మొదలు పెట్టారంటే మెటీరియల్ అన్నది వేస్టేజ్ ఆస్కారం అయితే 100% అయితే ఉంటుంది. కానీ మనం ముందుగానే బాటం కాంక్రీట్ అన్నది వేసుకుంటే కనుక మెటీరియల్ అన్నది వేస్టేజ్ అవ్వదన్నమాట. ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. బాటం కాంక్రీట్ వేసే సరైన విధానం అయితే ఇదన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఎలా ఉందన్నది ఒక కామెంట్ పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మనం వర్క్ నేర్చుకునే వాళ్ళకి 100% కూడా ఉపయోగపడే వీడియో అన్నమాట. మీకు నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. ఇంకా నేను చెప్తానికి ఏం చెప్తాను అసలు అనుకోలేదు. ఎక్కడ ఇసోలట్ పైన ఎత్తి పోదా అంతే. ఇట్లా అవుతుందా పర్లేదా?
చాలు సరిపోద్ది. అదే కాయ అదే కాయ అదే కాయ అలా కాదు ఈ కన్నాలు పూజ చేసి కదా ముందు తాత పూజ లాస్ట్ తీరా నావి అయిపోయా ఇలాతో ఏజెంట్ కొలర్ ఏజెంట్ నేను వద్దులేదమ్మా ఒకటి ఒకటి సరిపోతా
ఏమేలా